జలంధరుని యొక్క భార్య వృందాదేవి ఈమె మహాప్రతివత ఈమె ఆ మహాలక్ష్మిని ఆ మహాకాలిని ఆరాధించేది అలాగే ఈమె విష్ణు భక్తురాలని కూడా చాలా ప్రచారంలో ఉంది అయితే జలంధరుడు ఎప్పుడైతే దుర్బుద్ధి చేత ఆ మహాతల్లి పార్థిదేవుని కోరుకున్నాడో అప్పుడు ఆ కైలాసానికి దానికై బయలుదేరాడు అయితే యుద్ధం దీనికి ఎంతో కోపగించినటువంటి ఆ పరమశివుడు ఉగ్రరూపుడై మన జలంధరుడి పైన యుద్ధం చేయసాగాడు ఒకరోజు జలంధరుడు ఆ మహాశివుని వేషంలో ఇతడికి ఒక వరం ఉంది ఎవరి రూపం కావాలంటే ఆ రూపం పొందవచ్చు అనమాట ఆ మహాశివుని యొక్క రూపంలో ఆ తల్లి పార్వతీదేవి వద్దకు వస్తాడు వచ్చినటువంటి వాడు పరమశివుడు కాదు అని చెప్పి ఆ మహాతల్లి పార్వతీదేవి గుర్తించి ఆమె ముఖం నల్లగా మారిపోయి ఉగ్ర రూపం దారుస్తుంది ఆమె యొక్క రూపానికి తాళలేక జలంధరుడు పారిపోతాడు అయితే దీనికి ఎంతో ఆగ్రహించినటువంటి ఆ తల్లి పార్వతీదేవి ఆ పరమశివుణ్ణి తర్వాత శ్రీ మహావిష్ణువుని ఆశ్రయిస్తుంది శ్రీ మహావిష్ణువు ఈ జరంధరుని యొక్క శక్తియుక్తులకు కారణమైనటువంటి ఆ తల్లి వృందాదేవి యొక్క మహాశక్తి తర్వాత తన యొక్క పూజలు తనని చూసినటువంటి బలమే అని చెప్పి గమనించి ఆ తల్లి వద్దకు మారువేషంలో వచ్చి జలంధరుడు మరణించాడు అనేలాగా తెలియజేశాడు దానికి ఆమె ఎంతో బాధించి ఆగ్నికి అవ్వడం జరుగుతుంది అయితే తర్వాత ఇది విష్ణు యొక్క మాయా అని చెప్పి ఆమె గమనించి విష్ణుమూర్తికి కూడా ఆమె శాపం పెట్టడం అనేది జరుగుతుంది దీని గురించి రకరకాలుగా ఉన్నాయండి వేరే పురాణాల్లోని సరే అవి కల్పితాలో నిజాలో తెలియదు కానీ వచ్చే జన్మలోనే అన్న సరే నువ్వు నీ భార్యకు దూరం అవుతావు అని చెప్పి శపం పెడుతుంది సరే అదే ఆ రామావతారంలో ఆ సీతాదేవిని అపహరించడం ఇవన్నీ కూడా మనకు తెలుసు ఎప్పుడైతే ఆ తల్లి బృందాదేవి అగ్నికి ఆహుతి అయిపోయిందో అప్పుడు జలంధరు యొక్క శక్తి తగ్గిపోసాగింది ఎప్పుడైతే జలంధరుడు తన శక్తి కోల్పోయాడో ఈ దేవతలు వీరందరూ కూడా ఆ పరమశివునికి ఒక గొప్ప అస్త్రాన్ని తయారు చేసి ఇస్తారు ఈ అస్త్రంతో తన దగ్గర ఉన్నటువంటి త్రిశూలంతో జలందరుని సంహరిస్తారు ఈ విధంగా ఆ శివుని నుంచి ఉద్భవించినటువంటి ఒక ఒక మహాశక్తివంతమైనటువంటి ఒక బాలుడు ఆ శివుని యొక్క రూపంలోనే మళ్ళీ ఐక్యమైపోవడమే ఈ జలంధను యొక్క మహాకథ ఈ కథ వినడం వల్ల ఎంతో పుణ్యం ఆ తల్లి బృందాదేవి అందరిళ్ళల్లో కూడా తులసి మాతగా ఆవిర్భవించింది తులసి మాతగా ఆవిర్భవించింది మనకు తెలుసు కృష్ణ తులాభారంలో కూడా శ్రీకృష్ణుడు కేవలం రెండు తులసి ఆకులకు తోగడాన్ని మనం చూస్తున్నాం అంటే ఆ తులసి యొక్క ఆరాధన అనేది ఆ ఈ విష్ణుమూర్తిని ఆరాధించినట్టే ఈ కథ విన్న వారందరికీ కూడా ఎంతో పుణ్యదాయకం ఎంతో పుణ్యదాయకం ధన్యవాదాలండి ఈ కథలు కానీ నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలండి